మరి కొత్త ప్రభుత్వం అది ఏర్పడ్డ ఈ 3-4 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మరి దేశంలోనే ఇక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిశగా ముఖ్యమంత్రి గారు ముందు తీసుకున్న సందర్భంలో మరి సమస్యలు చాలా ఉన్నాయి. అందరికీ ఎక్కడ ఎవరు కూడా ఏ ఇబ్బంది జరగకుండా, ఎవరికి నష్టం జరగకుండా, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని కూడా ఒకటిగా సాల్వ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో బాగా ఇప్పటికే చాలా మంది ఎంప్లాయీ విషయంలో కానీ మిగతా విషయాల్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకొని అది ప్రకటించడం జరిగింది. మరి ఇంకా చాలా మంది మీలాంటి వాళ్ళు రాష్ట్ర అన్ని డిపార్ట్మెంట్లో ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు మరి గాలికి వదిలేసిన డిపార్ట్మెంట్స్ అన్ని ఏ పని చేయకుండా, మరి ఏ సిస్టమ్ ఏర్పాటు చేయకుండా, ఎవరి భవిష్యత్తు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఇటువంటి అపాయింట్మెంట్ చేసి మరి వాళ్ళను మేమందరూ కూడా ఈ రకంగా వదిలేసిన పరిస్థితి. మరి అటువంటి ఇటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికే చాలాసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది, అది ప్రాసెస్లో ఉంది. మొన్ననే 10 రోజుల కిందనే ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి మిగతా అందరికీ కలిసి నిర్ణయం తీసుకోండి మీతో మాట్లాడమని మాతో చెప్పడం జరిగింది. అలాగే మీ సమస్య పూర్తిగా మాకు అవగాహన ఉంది కాబట్టి మరి కొంత డిపార్ట్మెంట్లో అధికార పరంగా కొన్ని మరి సూచనలు చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. మరి ఆ విషయంలో మేము వాళ్ళతో చర్చిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ ఏఎన్ఎంస్కు అన్యాయం జరగదు, ఖచ్చితంగా వారికి మంచిగా దాన్ని పెంచాలని మరి ముఖ్యమంత్రి మేము మాట్లాడుతూ ఉన్నాం. తొందరలోనే 2-3 రోజుల్లో మరి శ్రీనివాస్ గౌడ్ గారు నేను ముఖ్యమంత్రి గారు కలిసి మీకు మంచి శుభవార్త ఎదురుస్తామని అందులో తెలియచ్చు. రాజేష్ రెడ్డి గారు రేపు కావాలి తప్పకుండా మీ సమస్యలన్నీ ఏదైతే మీ లెటర్ రూపంలో దీంట్లో పొందుపరచడం జరిగిందో ఇష్యూస్ దీంట్లో 100% అన్నీ కూడా మీకు సాల్వ్ చేస్తాం తెలియదు. ఇప్పటికీ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. తప్పకుండా మీకు మీరు అన్నింటి మీద నిర్ణయం తీసుకొని మరి మీకు ఈ సాల్వ్ అయ్యే విధంగా నావంతుగా ప్రయత్నం చేస్తానని మరి మీ అందరికీ మరొకసారి ఇంత గొప్ప ప్రమాణంగా సభ ఏర్పాటు చేసుకున్నందుకు మీకు అంత శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను తెలుసుకున్నాను. రెగ్యులర్ అపాయింట్మెంట్ మాదిరిగానే రోస్టర్, రుణాభి రిజర్వేషన్, ఇంటర్వ్యూ, కలెక్టర్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ అథారిటీ ద్వారా అపాయింట్మెంట్ అయ్యి మీకన్నా ముందరికి అపాయింట్మెంట్ అయిన జీతాలు 20,000, 30,000, 40,000 అవుతుంటే చాలీ చాలని జీతాలతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ బాధలు అనుభవిస్తున్నటువంటి మీకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు, ప్రతి ఒక్కరి సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు, ముఖ్యంగా ఉద్యోగుల విషయాల్లో ఇంకా ఎక్కువ. మీకు తెలుసు ఆనాటి ఉద్యమంలో అండదండలుగా ఉన్నది మనమే పూర్తిగా, ఏ పిలిపించినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది ప్రజలుగా, పౌరులుగా. అనేక సందర్భాలు 2002 నుంచి ఉన్నారు మీటింగ్లోకి వస్తుండడు కానీ డౌట్ వచ్చిరా వీళ్ళు వచ్చిరా అని నేను పూర్తి స్థాయి మీడియా నడిపించలేదు. ఏ మేరపు నుంచి ఒక్క ఉద్యోగం ఆపు నుంచి తక్కువ పట్టుకొచ్చి నడిపేటువంటి పరిస్థితి. ఆ రోజు సకలాచార సాయం కాకనంటే పిలిపిస్తే ఎవరు సాయం కాకని తెలియదు, ఉద్యోగులు మాత్రమే సాయం కాకపోయింది. పార్టీ ఉద్యోగం తప్ప ఇవ్వలేదు. ఆ తర్వాత సకలజల సమ్మె అంటే కూడా ఉద్యోగుల సకలజల సమ్మె మారిన తర్వాత కులసంఘాలు విద్యార్థులు అందరూ వచ్చినట్టు ఆమె ఒకే ఒక్క వ్యక్తి బయటకు వచ్చి రాష్ట్రం సాధిస్తా అని చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈయన చేయమైతే అవయం చేసిన భరించి మన మీద ఉన్న నమ్మకంతో నాకు అండదలాగా నా ఉద్యోగులు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో కూడా ఆ ఏ కార్యక్రమం చేయాలని కూడా నాయన నర్సింహరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత అది విజయవంతం కావాలంటే మనము మనం నిర్మించుకొని ఏం చేస్తాం ఎట్లా చేస్తామని చెప్పి
వందలసార్లు తెలిసినటువంటి పరిస్థితి. మరి మలదేశ ఉద్యమం సిద్దిపేట సభ ప్రారంభం కూడా ఎట్లా యుద్ధం చేయాలని వద్దా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ మలదేశ ఉద్యమంలో శ్రీశైలం చేసినటువంటి రాగానే మొట్టమొదటి మనం ప్రారంభించినటువంటి ఉద్యమం, మరి చివరి ప్రారంభం